శిలాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో 2019 మే మంత్లో అడుగు పెడుతున్నటువంటి ఈ యొక్క 5, 14, 23 తేదీలలో జన్మించిన వారికి ఈ యొక్క మే మంతు ఏ విధంగా స్వాగతిస్తుంది అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క 5, 14, 23 ఇవి ఏ గ్రహానికి సంబంధించిన నెంబర్లు అండి? ఇవి బుధునికి సంబంధించిన సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. మరి 5వ నంబరు తర్వాత 14వ నంబర్ వచ్చింది ఒకటి. ఈ 14 ఎలా ఏర్పడిందండి? 1 రవి మరియు 4 గురువు. ఈ 4 రవి 1 రవి 4 రాహు. ఈ రాహు మరియు రవిలకు సంబంధించిన ప్లస్ చేస్తే వచ్చే నెంబరు బుధుడు. మరియు 23 ఎలా ఏర్పడిందండి? 2 చంద్రుడు 3 గురువు. 3, 2, 5 ఇవి బుధునికి సంబంధించిన సంఖ్యలు. మరి ఈ సంఖ్యలలో జన్మించిన వారికి మే మంత్ అనేది కూడా చాలా చాలా బ్రహ్మాండంగా వీళ్ళు జీవితాన్ని ఈ మే మంత్లో అన్నీ చాలా చక్కగా కలిసి వస్తాయండి. ఏదైనా కూడా మీకు ఈ మే మంత్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా స్వాగతిస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఏ పని అయినా కూడా ధైర్యంగా ముందుకు చేయండి. చక్కగా మీ పనులు అన్నీ పూర్తయిపోతాయి. మీరు ఎక్కడ ఏ ఆటంకాలు జరగకుండా మీకు అన్ని విజయాలే చేకూరుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. అయితే దీనికి ముఖ్యంగా మీరు ఇంత చక్కటి మంత్లో కూడా మీరు నష్టంతో కూడినటువంటి మీ పేరుని మీరు పెట్టుకున్నారనుకోండి, అది మీకు ఈ మంత్లో వాటిలో ఉన్నటువంటి ఇప్పుడు సాయన పద్ధతిలో కొన్ని గ్రహాలు వాటి ఉచ్చరించే స్థానాలు ఉంటాయి. ఇప్పుడు సాయన పద్ధతిలో కనుక చూసినట్టయితే ఈ మే మంత్లో శుక్రుడు అధిపతి దేవతగా ఉంటాడు, చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు, కేతు నీచ స్థానంలో. మరియు మే తర్వాత ఈ 5 బుధుడు అధిపతి, బుధుడు ఉచ్చస్థానంలో కొన్ని నెలల వరకు కూడా ఉంటాడు. మరి ఇక్కడ మెయిన్గా ప్రధానంగా మనం చూసినట్టయితే మరి మీ యొక్క జాతక ఫలాన్ని అంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యను కూడితే ఏ నంబర్ వస్తుంది, మీ పుట్టిన నంబర్ ఎంత, మరియు డెస్టిన్ నంబర్ ఎంత. మనకు పుట్టిన నంబర్ ఇక్కడ 5 అని తెలిసింది, కానీ మరి డెస్టినీ ఎంత? డెస్టినీ అంటే డేట్ మంత్ ఇయర్ కూడా వచ్చే నంబరు డెస్టినీ. ఈ డెస్టిన్ నంబరు మీ యొక్క మే మంత్లో ఎంతవరకు మీకు కలిసి వస్తుంది, మరి దాన్ని పరిశీలన చేయాలి. ఇది కేవలం కొంతవరకు నేను అన్వేషణ చేసి కొంత మూమెంట్ ఎలా వస్తుందో చూసి మీకు చెప్పిన విషయాలండి. పూర్తి స్థాయిలో మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకుని వస్తే, ఒక మే మంత్ అనేది కాదండి, అసలు ఆ మంత్ వైపు కన్నెత్తి చూడడం అవసరం లేదు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా మీకు డెవలప్మెంట్ దానంతట అదే వచ్చేస్తుంది. మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకునే బాధ్యత మాత్రం తప్పకుండా మీకే ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనా సుఖ్నోభవం.